ఏ యుగం అంటే ఇది తామ్రశిలా యుగానికి తామ్రశిలా యుగానికి నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్ బ్రాంజ్ అంటే కంచు కంచు యుగానికి చెందిందని మనం మాట్లాడతాం సో ఇక్కడ ప్యాలియోలిథిక్ అండ్ మియోలిథిక్ అండ్ నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్ ఏజ్ అండ్ బ్రాంజ్ ఏజ్ అండ్ మెటల్ ఏజ్ సో ఇట్లాగ మనం వీటి మీద మాట్లాడుకునే ప్రాసెస్లో మనకి ఈ ఐవిసి అనేది చాల్కోలిథిక్ ఏజీ అండ్ మెటల్ ఏజీకి చెందింది సో మనకి ఇక్కడ కంచు యుగానికి తామ్రశిలా యుగానికి చెందింది సో ఈ విధంగా ఏ యుగానికి చెందిందనే ఏరియాలో నుంచి మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది రెండోది నెక్స్ట్ ఐవిసిని కనుక్కునే ప్రాసెస్లో మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ లార్డ్ కర్జన్ అనే ఆయన మనకి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఎస్టాబ్లిష్ చేసి అందుకు జాన్ మార్షల్ అనే ఆయన్ని తీసుకొచ్చి ఇండియాలో త్రవ్వకాలు జరిపించే ప్రాసెస్ చేశారు ఈయన కింద చాలా టీమ్స్గా పనిచేసి వాళ్ళు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి త్రవ్వకాలు జరిపారు సో అయితే ఇక్కడ మీకు క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఏంటంటే ఏ ఏ ఏరియాస్లో నుంచి ఎవరెవరు త్రవ్వకాలు జరిపారు ఏ సంవత్సరంలో ఇయర్ ఏ సంవత్సరంలో జరిపారు ఎవరు జరిపారు ఎవరు ఏ నగరానికి ఆ పేరు పెట్టారు ఇలాగా సో అన్ని నగరాల గురించి వాటిని వెలికి తీసిన వాళ్ళ గురించి ఏ సంవత్సరంలో వెలికి తీశారనే దాని మీద మనకి స్కోప్ ఆఫ్ ఏరియా ఉంది వీటి మీద కొనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఓకే అండి నెక్స్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఈ ఐవీసీ అనేది ఎన్ని దశలుగా విలసిల్లింది అనేది మనకి అడుగుతారండి ఇది మూడు దశలుగా విలసిల్లింది ఓకే సో ప్రీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మెచ్యూర్ మూడు దశలుగా విలసిల్లిందండి ఇది మెచ్యూర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ లాస్ట్ సివిలైజేషన్ ఇట్లాగ మనకి ఈ ఐవిసి ఎన్ని దశలుగా విలసిల్లింది అనే దాని మీద మనకి క్వశ్చన్ రావచ్చు ఇక్కడ టైం పీరియడ్ మీద అడుగుతారు ఇది ఒక ఏరియా నెక్స్ట్ దశలు అయిపోయిన తర్వాత మనకి ఈ ఐవిసి అనేది సమకాలికంలో ఉన్నటువంటి ఏ నాగరికతలు సమాంతరంగా విలసిల్లాయి సో దీనికి సమాంతరంగా ఎలాంటి ఎన్ని నాగరికతలు సపోజ్ మెసపటోమియన్ నాగరికత
అండ్ ఈజిప్ట్ నాగరికత చైనా నాగరికత ఇట్లాగా మనకి ఏ నాగరికతలు వెలిసిల్లాయి అనేది ఇది ఒక ఏరియా ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ ఏ నాగరికతలు ఏ నదుల ఒడ్డున వెలిసిల్లాయి అనేది ఇంకొక క్వశ్చన్ ఓకే అండి ఏ నాగరికతలు సమాంతరంగా వెలిసిల్లాయి ఆ నదులు ఆ నాగరికతలు ఏ నదులు సమాంతరంగా వెలిసిల్లాయి అనేది ఇంకొక క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలే సింధు నాగర సింధులోయ నాగరికత ఏ నాగరికతలతో వ్యాపారాన్ని కలిగి ఉంది వర్తకాన్ని వ్యాపారాన్ని కలిగి ఉంది సో అవి ఏ విధంగా మనకి వెలుగులోకి వచ్చాయంటే ముద్రికల ద్వారాగా వెలుగులోకి వచ్చాయి సో నెక్స్ట్ ఏ ముద్రికలు మన సింధులోయ నాగరికత ముద్రికలు ఏ నాగరికత దగ్గర దొరికాయి నెక్స్ట్ వాళ్ళ నాగరికత ముద్రికలు మన సింధులోయ నాగరికతలో ఎవరివి దొరికాయి ఈ విధంగా కూడా మనకు అడగడానికి ఆస్కారం ఉంది ఓకే అండి సో ఏ నాగరికతలతో సమాంతరంగా వెలిసిల్లింది వెలిసిల్లాయి అవి ఏ నదుల ఒడ్డున వెలిసిల్లాయి సో వాళ్ళతో ఈ సింధులోయ నాగరికత ప్రజలు ఎవరి నాగరికత ప్రజలతో వ్యాపారాన్ని వర్తకాన్ని కలిగి ఉన్నారు అవి వేటి ద్వారాగా బయలుపడ్డాయంటే ముద్రికల ద్వారాగా బయలుపడింది సింధులోయ నాగరికత ప్రజల దగ్గర దొరికినటువంటి ఇతర నాగరికతల ముద్రికలు ఏంటి లేదా ఇతర నాగరికతలు ప్రజల దగ్గర దొరికిన సింధు నాగరికత యొక్క ముద్రికలు ఏంటి ఇవి మనకి తెలుసుకోవాల్సిన ఒక అవసరం ఉంది నెక్స్ట్ తర్వాత వచ్చి ఈ ఐవీసీలో నెక్స్ట్ అసలు ఐవీసీ అనేది ఏ ప్రాంతాల పరిధిలో ఏ ప్రజలలో నెలకొల్పబడి ఉంది సో మనకి సో ఉత్తరము దక్షిణము తూర్పు పడమరి ఇలా ఆలోచిస్తే మనకి ఆఫ్ఘనిస్తాను బలూచిస్తాను ఇటు వచ్చేసి పాకిస్తాను ఇటు వచ్చేసి తుర్క్మెనిస్తాను ఇటు వచ్చేసి ఇరాను ఇటు వచ్చేసి ఇండియాలో మనకి సో మనకి ఇండియాలో తీసుకుంటే సో పంజాబు రాజస్థాను నెక్స్ట్ రాజస్థాన్ తర్వాత గుజరాతు ఇటు వచ్చేసి మహారాష్ట్ర ఇటు వచ్చేసి ఉత్తర వెస్ట్రన్ యూపీ ఇట్లా మనకి తూర్పు వైపు వెస్ట్రన్ యూపీ ఇటు జమ్మూ ఇక్కడ మనకి ఆలంగీర్ మహారాష్ట్ర లోతాల్ ఇక్కడ గుజరాత్ ఇక్కడ ఇటు వచ్చేసి మనకి బలూచిస్తాను ఈ విధంగా ఎన్ని దిక్కులుగా ఈ ప్రాంతం అనేది అభివృద్ధి చెందిందనేది ఇక్కడ మనం ఇది వన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఏరియా ఇది వన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ఏరియా నెక్స్ట్ ఇక్కడ ఐవీసీలో ఉన్న ప్రధాన నగరాలు ఏంటి నగరాలు సో ప్రధానంగా మనకి 7 నగరాలు ఉన్నాయి ఈ నగరాల గురించి విపులంగా తెలుసుకోవాలి హరప్పా కావచ్చు మహంజదారా కావచ్చు నెక్స్ట్ లోతల్ నెక్స్ట్ సుర్కోటడా నెక్స్ట్ ధొలోవిరా ఇలాగ మనకి అన్ని నగరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆ నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి ఆ నగరాలు ఎవరు కనుగొన్నారు ఆ నగరాల దగ్గర దొరికిన ఆనవాళ్ళు ఏంటి ఆ నగరాల దగ్గర దొరికిన వస్తువులు ఏంటి ఓకే ప్రస్తుతం ఆ నగరాలను ఏమని పిలుస్తున్నారు ఆ నగరాలు ప్రస్తుత పేర్లు ఏంటి ఇంకోటి ఆ నగరాలకి ఏమన్నా యునెస్కో గుర్తింపు వచ్చిందా ఇలాగ మనకి ఆ నగరాల గురించి విపులంగా తెలుసుకోవాలి ఈ నగరాల మీద కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది ఆ నగరాలు ఎవరు కనుగొన్నారు ఎవరు తవ్వకాలలోంచి తీసుకొచ్చారు ఆ నగరాలు దేనికి ప్రసిద్ధి అనేది మీరు తెలుసుకోవాలి ఇది ఒకమైనటువంటి ఏరియా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఐవీసీలో నగరాలు అయిపోయిన తర్వాత మనకి మతపరమైన అంశాల్లో వాళ్ళకి ఎలాంటి మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళకి గుడులు ఉన్నాయా గోపురాలు ఉన్నాయా వాళ్ళకి ఎలాంటి దేవతలు ఉండేవాళ్ళు ఎలాంటి దేవుళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళకి దయ్యాల మీద నమ్మకం ఉండేది దయ్యాలు రాకుండా తాయెత్తులు కట్టుకునేవాళ్ళు తర్వాత ఏ దేవతలను పూజించేవాళ్ళు ఏ దేవుళ్ళని పూజించేవాళ్ళు ఓకే పశుపతి గురించి మగదేవుడు అమ్మ తల్లి సో ఫిమేల్ గాడు ఇలాగా మేల్ గాడు పశుపతి యొక్క లక్షణాలు ఏంటి పశుపతి చుట్టూ పశుపతి ఏ ఆకారంలో కూర్చున్నాడు పశుపతి ఏ భంగిమలో కూర్చున్నాడు పశుపతి చుట్టూ ఉన్న జంతువులు ఏంటి ఓకేనా
పశుపతి దగ్గర ఉన్నటువంటి జంతువులు ఏంటి, ఇవన్నీ పశుపతి గురించి కానీ అమ్మతల్లి గురించి కానీ, సో సమాజంలో స్త్రీ ఎలా ఉండేది, స్త్రీలు ధరించే ఆభరణాలు ఏంటి, స్త్రీలు ధరించే ఆభరణాలు ఏంటి, వస్త్రాలు ఎలాగ ఉంటాయి, తర్వాత పురుషులు ఎలాగ ఎలాంటి వస్త్రాలు ధరించేవాళ్ళు, వీళ్ళ ఈ విధంగా మనకి మతపరమైనటువంటి అంశాల గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళు పట్టణీకరణ గురించి కూడా, పట్టణీకరణ చాలా బాగుంటుందండి, దాన్ని టౌన్ ప్లానింగ్ సిస్టమ్ అంటాం. వీళ్ళు భూగర్భ మురికినీటి వ్యవస్థ ఎలా ఉండేది, ఇల్లు ఎలా కట్టుకునేవాళ్ళు, వాళ్ళు సింగిల్ స్టేరా డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టుకునేవాళ్ళ, సో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి ఇటుకలు వాళ్ళు ఈ కాల్చిన ఇటుకలను వాడేవాళ్ళు, వీళ్ళ ఇంట్లో ఎటువైపు డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది, సో ప్రధాన రహదారికి ఇంట్లో నుంచి ఏ విధంగా బయటికి డ్రైను పోల్ ఉంటుంది, ఇంటికి ఎటువైపు కిటికీలు ఉంటాయి, సో వీళ్ళకి ప్రధాన రహదారుల వైపు కిటికీలు ఉండవు. ఇట్లాగా మనకి నెక్స్ట్ ప్రధాన రహదారులు చాలా విపులంగా అడ్డంగా చాలా వైడ్గా, సో 90 డిగ్రీస్ లంబకోణం చేస్తే ఒక రోడ్డు ఇంకో రోడ్డు, ఇట్లాగా మనకి విపులంగా ఈ టౌన్ ప్లానింగ్ సిస్టమ్ మీద మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. ఇది దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పట్టణీకరణ అయిన తర్వాత, మతపరమైన తర్వాత, నెక్స్ట్ వాళ్ళ సమాజంలో ఎలా ఉండేది, ఈ విధంగా మనం చూస్తాం. నెక్స్ట్ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏంటంటే, వీళ్ళు వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు, ఓకే వీళ్ళ ఎకానమీ మెయిన్ దేని నుండి వచ్చేది, తర్వాత ఎలాంటి పరిశ్రమలు వీళ్ళు కలిగి ఉన్నారు, పూసల పరిశ్రమ కావచ్చు, నెక్స్ట్ పోయిటరీ అనేది ప్రధానంగా వీళ్ళు కుండలు చేయటం అనేది చేశారు. ఎందుకంటే పంటను పండించిన తర్వాత నుంచి ఎప్పుడైతే గింజలు పెరుగుతూ ఉన్నాయో వాటిని దాచిపెట్టుకోవడం కోసం వీళ్ళు కుండలను ఎక్కువగా తయారు చేశారు. ఇది పోయిటరీ సిస్టమ్ అనేది ఎక్కువగా వాడారు, పోటరీ సిస్టమ్. వ్యవసాయము, తర్వాత పరిశ్రమలు, దాని తర్వాత వీళ్ళు ఎలాంటి వర్తకాన్ని వ్యాపారాన్ని చేశారు, ఎలాంటి వర్తకాన్ని కలిగి ఉన్నారు, ఇతర దేశాలతో ఏ వర్తకాన్ని కలిగి ఉన్నారు, ఇట్లాగా వీళ్ళకి ప్రధానమైన పంటలు ఏంటి, సో ఇందులో ఎక్కువ పంట ఏ పంటని ఎక్కువగా ఎగుమతి చేసేవాళ్ళు, దిగుమతి చేసుకునేవాళ్ళు, దాని తర్వాత ఎలాంటి లోహాలను వీళ్ళు ఎగుమతి చేసేవాళ్ళు, దిగుమతి చేసుకునేవాళ్ళు, ఇది మనకి వ్యాపారపరం. ఎలాంటి జంతువులతో వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, ఎలాంటి జంతువులను పెంచుకునేవాళ్ళు, ఎలాంటి జంతువులని తినేవాళ్ళు, ఎలాంటి జంతువులతో వాళ్ళు బ్రతికేవాళ్ళు, వాళ్ళ ఇష్టమైనటువంటి జంతువు ఏది, వాళ్ళకి ఇష్టమైనటువంటి పక్షి ఏది, ఓకే ఇలాగ మనకి ఆర్థిక పరమైన అంశాలలో మనం ఇలాగా ఇప్పుడు వ్యవసాయం చేయడానికి వాటర్ సిస్టమ్, వాటర్ రిజర్వాయర్ సిస్టమ్ కావచ్చు, నీటిపారుదల పరిస్థితులు కావచ్చు, ఇలా ఎలాగా ఊహించారనే దాని మీద కూడా, ఈ ఆర్థిక పరమైన అంశాల మీద కూడా మీరు క్వశ్చన్స్ అడుగుతారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు గమనిస్తే, నెక్స్ట్ మనకు వచ్చేసి ఐవీసీలో ఆర్థికపరమైన అంశాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ రాజకీయపరమైనటువంటి అంశాలు ఏందయ్యా అంటే, వీళ్ళు ఎలాంటి రాజులు ఏమైనా ఉన్నారంటే లేరు, సో ప్రీస్టులు ఏమైనా ఉన్నారా అంటే గుళ్ళు లేవు కాబట్టి ప్రీస్టులు పరిపాలించని చెప్పలేము. ఇతర నాగరికతలో ప్రీస్టులు ఉన్నారు కాబట్టి ఆ ప్రీస్టులు అనేవాళ్ళు పరిపాలకులుగా ఉన్నారని చెప్తారు, కానీ ఈ సింధులోయ నాగరికతలో గుడులు గోపురాలు లేవు కాబట్టి ఎలాంటి పూజారులు వీళ్ళ పాలకులుగా లేరు. సో జనరల్గా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఓన్లీ మర్చెంట్స్ అనేవాళ్ళు పాలించారని చెప్పేసి చెప్తాము ఎక్కువ. నెక్స్ట్ ఎక్కువగా మర్చెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ పరిపాలించారు. దాని తర్వాత వీళ్ళు పరిపాలించిన నగరాలు ఏంటి, ఓకేనా, సో ఇట్లాగా రాజకీయపరమైనటువంటి అంశాల గురించి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మనకి సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద కూడా సైంటిఫిక్ ఎవల్యూషన్స్ వీళ్ళు ఎలాంటి టెక్నాలజీని వాడారు, సో ఎటువంటి టెక్నాలజీతో వీళ్ళు ఇతర దేశాలతో వ్యాపారం చేశారు, లేదా వీళ్ళ లైఫ్లో ఎలాంటి టెక్నికల్ అంశాలు, ఓకే సో పోటరీ గురించి కావచ్చు, లేదంటే ఏమి ఇన్నోవేషన్స్ చేశారనే దాని మీద కూడా మనకు క్వశ్చన్స్ రావట్లేదని ఆస్కారం ఉంది. దాని తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత పునర్జన్మం ఉందని నమ్ముతారు, ఎందుకని వీళ్ళు బరియలు
బరిల్ సిస్టమ్ ఎలాగ ఉండేది అంటే సో ఖననాలు మనిషి చనిపోయిన తర్వాత ఖనన పద్ధతులు ఎలాగ చేసేవాళ్ళు ఎన్ని రకాలు చేశారనే దాని మీద కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ బరిల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేతి వృత్తుల వల్ల ఎలాంటి చేతి వృత్తులు ఉండేవి, ఎలాంటి వృత్తులు వాళ్ళు చేసేవాళ్ళు, చేతి వృత్తులు ఎలాగ ఉండేవి, దాని తర్వాత ముద్రికలు దేంతో తయారు చేస్తారు, ముద్రికలు ఎందుకు వాడేవాళ్ళు, వ్యాపార వాణిజ్యంలో ముద్రికల యొక్క ప్రధాన పాత్ర ఏంది, సో ముద్రికలు ఎక్కడెక్కడ దొరికాయి, మన ఇండియాలో దొరికిన సింధు లోయ నాగరికతలో దొరికిన ముద్రికలు ఏంటి, సింధు లోయ నాగరికత ప్రజలు వాడిన ప్రధాన ముద్రికలు ఏంటి, ఈ ముద్రికలు ఎవరు తయారు చేస్తారు, సో ఈ విధంగా మీరు ముద్రికల గురించి కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలి. దాని తర్వాత యానిమల్ హస్బెండరీ, పశువుల్ని ఏ పశువుల్ని పెంచుకునేవాళ్ళు, తర్వాత ఏ పశువుల ద్వారాగా వ్యవసాయం చేసేవాళ్ళు, ఏ పశువుల్ని మనకి వ్యవసాయానికి వాడారు, అట్లాగా పశు సంరక్షణ మీద కూడా మనకి క్వశ్చన్స్ రాసుకోవడం ఆస్కారం. నెక్స్ట్ పరిశ్రమలు తీసుకుంటే పూసల పరిశ్రమ, ఈ విధంగా మనం పూసల పరిశ్రమ గురించి కూడా మనకి మన గ్రూప్ వన్లో పూసల పరిశ్రమ ఎక్కడుందని అడిగారండి. అట్లాగనే మనకి ఈసారి వరిని ఎక్కువగా ఎక్కడ పండించారు, ఓకేనా, ఇలా ప్రధాన పంట ఏంటి, వరి ఆనవాళ్ళు వరి పండించారనేది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరికింది, ఓకే, ఒకటి లోతాలని చెప్తాం, ఇంకొకటి రంగాపూర్ అనేది వరికి గురించి చెప్తాం, ఓకే అండి, ఇట్లాగా ఇలా వ్యాపారం గురించి చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రాజకీయ అంశాలు చెప్పాము, అదేవిధంగా సాంకేతిక లక్షణాల గురించి చెప్పాము, దాని తర్వాత మతపరమైన అంశాలు చెప్పాము, దాని తర్వాత ఎకానమీ పరమైన అంశాలు చెప్పాము, దాని తర్వాత ఇంకా సింధు లోయ నాగరికత గురించి మీకు క్వశ్చన్స్ అడగాలంటే ఏ నదులు నుండి ఏ నగరాల దగ్గర వెలసిల్లాయి అనేది ఇది ఇంపార్టెంట్ అండి, దీని మీద క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మనకి ఈ సింధు లోయ నాగరికత ఏ విధంగా అంతరించింది అనే దాని మీద కూడా మనకి రకరకాల థీరీస్ ఉన్నాయండి, ఆ థీరీస్ మీద కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇన్ని రకాలుగా మనకి స్కోప్ ఆఫ్ ఏరియా ఉందండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు 2023 గ్రూప్ 2లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తూ ఉన్నామండి మేము. ఇందులో టైప్ 1 అంటే లో లెవెల్ టెస్ట్ అండి. ఇది లో లెవెల్ టెస్ట్ అంటే మనకి ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇక్కడ. సో ఇవి జనరల్గా పాత గ్రూప్ 2లో కంప్లీట్గా ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఇచ్చేవాళ్ళు, లాజిక్ బేస్డ్ చాలా తక్కువ అండి. సంవత్సరాలు, ఇయర్లు, ఇప్పుడు ముద్రికలు దేంతో చేశారు లేదా ఇట్లాగ టైం పీరియడ్స్ ఇవన్నీ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి 2023 ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో క్వశ్చన్స్ మీకు స్టేట్మెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయండి. సో స్టేట్మెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు టెస్ట్ 1 ఏంటంటే ప్రతి టాపిక్ ఇక్కడ మీరు తీసుకుంటే సింధు లోయ నాగరికత మీద టెస్ట్ అనేది ఫ్యాక్ట్ బేస్డ్ టెస్ట్ రాయాలి, 2 లాజిక్ బేస్డ్ టెస్ట్ రాయాలి. యూపీఎస్సీ రేంజ్లో ప్రాచీన చరిత్ర మీద ఇన్డెప్త్గా స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. సో మీరు 2 రకాల టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంత డెప్త్ మీరు చదివితే మీరు ఒక్క బిట్టు కూడా పోకుండా మీరు గ్రూప్ 2ని బాగా చేయడానికి ఆస్కారం ఉంది. సో ఈరోజు మనం సింధు లోయ